Back to news. AP lo ennikalaku inka yedadi samayam undi. Aina bhavishyattu pai mukhyamantri Jagan ku bhayam pattukunda ante avunane samadharame vinabadutondi. 30 ella patu CM kurchi tanadenani ganta padanga cheppina Jagan bhoo kabjalu kaksha sadimpulu koolchivetalu tappa em chesarani prajale prashninchukuntunnaru. Mukhyanga uttarandra prajalu tama pranta abhivruddhi pai Jagan di mauname samadhanam antunnaru. అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్ చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకుని 4 ఏళ్లు గడిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వారి ఆకాంక్షలేంటో ప్రపంచానికి తెలిసింది. వైసీపీ కొత్త వ్యూహాలకు అడుగులు వేస్తున్న పరిస్థితులు దాపరించాయి. జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదాన్ని అందుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే వచ్చింది. దీనిపై ప్రత్యేక కథనం చూద్దాం. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయింది. ఇంకా ఎన్నికలకు 7 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు తమకు చేసిన మంచి పనేంటో చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నేతల వద్ద సమాధానం లేదని ఉత్తరాంధ్ర ప్రజలు చెప్తున్నారు. అందుకు సమస్యల చిట్ట చాంతాడంతుందంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రకటన వచ్చిన నాటి నుండి ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవడానికి కార్మికులు ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ సీఎం జగన్కు మాత్రం కేంద్రంతో పోరాడే శక్తి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏపీ భవిష్యత్ అని చీఫ్ మినిస్టర్కు తెలియదా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ప్రకటించి ఇప్పటి వరకు డిపిఆర్ సిద్ధం చేయలేదని, అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వాల్తేరు డివిజన్ను తాము కోల్పోయామే తప్ప దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇప్పటికీ నెరవేరలేదని వాపోయారు. 4 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ లాంటి భారీ సమస్య మీద ఒక్కసారైనా మా మాట వినిపిద్దామంటే 2021 ఫిబ్రవరి అదే నెలలో ప్రకటన వచ్చిన నెలలో ఒక్కసారి కలిశారు. ఆ తర్వాత 4 ఏళ్ళు అయిపోయింది. తర్వాత 4 ఏళ్ళు అయినా కూడా ప్రభుత్వం ఈ రోజుకి కూడా కనీసం ఏమంటున్నాయి యూనియన్లు, అక్కడ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ప్రజలను గలవరు, మంత్రులే గలవరు, వాళ్ళు ఎమ్మెల్యేలే గలవడం లేదని వాళ్లే చెప్తుంటారు మాకు. ఉత్తరాంధ్రుల దాహార్తిని తీర్చే చిరకాల ప్రాజెక్టు పోలవరం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఊసే లేదు. చెప్పాలంటే అధికారంలోకి వచ్చాక ఎంత మేర పని పూర్తి చేశారో చెప్పలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా 3 జిల్లాలకు సాగునీరు అందించే సుజల స్రవంతి ప్రాజెక్టు వైపు కూడా జగన్ ప్రభుత్వం కన్నెత్తి చూడని దుస్థితి నెలకొంది. సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో 3,650 కోట్లు మంజూరయ్యాయి. అయితే దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఉత్తరాంధ్ర వాసులే ప్రశ్నిస్తున్నారు. విశాఖలో 25,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని, అయితే రాజధాని వస్తోంది కదా ఏమి పోయినా పర్వాలేదని మొండిగా ముందుకు వెళ్లారే తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేదని ముఖ్యమంత్రి జగన్పై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ జాబ్ కాలం చేస్తాను చెప్పేసి ఇప్పటికొచ్చి కూడా ఎక్కడ కూడా నూతన జాబ్ కాలం తీసే పరిస్థితి లేదు. మెగా డిజెస్ లేదు. ఉన్నటువంటి టీచర్ పోస్టులను కూడా రద్దు చేసి స్కూల్ మెర్జింగ్ చేసి నూతన జాతీయ విద్యా విధానంతో స్కూల్ మెర్జింగ్ చేసి ఈ విద్యా వ్యవస్థని ఉన్నటువంటి ఉపాధిని కూడా అన్న కూడా విచ్ఛిన్నం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉంది తప్ప ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఐటీ కంపెనీల తరిమివేత ఆగలేదని, జగనన్న ఇళ్ల కాలనీల కోసం అసైన్డ్ భూముల అధికారులు కాజేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డీ పట్టాలు లేని రైతులను ఆక్రమణదారులుగా పేర్కొంటూ తక్కువ పరిహారంతో భూములు స్వాధీనం చేసుకుని వారి భవిష్యత్తును అగమ్య గోచరంగా చేశారని వాపోతున్నారు. పన్నులు పెంచడం, చెత్తపై పన్ను విధించడం, గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10% వాటాను కూడా అమ్మేసి అదాని కంపెనీకి పూర్తిగా దారాదత్తం చేశారని మండిపడుతున్నారు. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధమైందని చెప్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి ప్రతిపాదనలే పంపకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిబంధనలు గాలికొదిలి తీరం వెంబడి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడంపై ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఎందుకంటే 9 నవరత్నాలు అనేవి ఇప్పుడు ఎవరు అడిగారు? ఈయన అధికారం గురించి ఎన్నికల ముందు ఏదైతే ఉందో 2019 ముందు నేను అధికారంలోకి వస్తే నేను అన్నీ ఇస్తానన్నారు. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి సగటు మనిషి జీవించడానికి బ్రతకడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఈరోజు మనిషి అనే జీవన పరిణామాలను ఉన్నాయి. అత్యంత విలువైన దశపల్లా హయగ్రీవ భూములను కాజేసే యత్నం జరిగిందని, 22A లో ఉన్న నిషేధిత భూములను ఇష్టానుసారంగా వాడుకునేందుకు కుట్ర చేశారంటే జగన్కు తెలియకుండా ఉంటుందా అని ఉత్తరాంధ్ర ప్రజలు అనుమానిస్తున్నారు. పంచగ్రామాల భూ సమస్యను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది జగన్ ప్రభుత్వం కాదా అంటూ నిలదీస్తున్నారు.
బాక్సైడ్ తవ్వకాలను రద్దు చేసినట్లే చేస్తూ లేటరైడ్ తవ్వకాల పేరుతో దొడ్డిదారిన కొల్లగొట్టే యత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరా తరలింపుతో ఏపీకి పరువు పోతుందంటున్నారు. ఇంత జరిగినా జగన్కు చీమ కుట్టినట్లు కూడా లేదంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. రెండేళ్ల క్రితమే విశాఖలో ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభించినప్పటికీ వైసీపీ నాయకుల ప్రయత్న లోపమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచారాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు లేకుండా, ముసలాళ్ళని లేకుండా, అద్దు అదుపు లేకుండా ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. ఆ రోజు చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు అయిపోయినాయి, కరెంట్ అయిపోయింది మొత్తం. బాబు మాకు సొంత ఇల్లు ఉంటుంది, పేదవాడికి మేము అద్దెకట్టుకోలేకపోతున్నాం మధ్యతరగతి వాళ్ళం అని చెప్పేసి మేమేదో అప్పు సప్పు చేసి లక్ష రూపాయలు కడితే ఈ రోజుకు మాకు దిక్కు లేదు, ఇలాంటి దరిద్రుడు మాకు వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఋషికొండకు గుండు కొట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని ఉత్తరాంధ్ర వాసులు మండిపడుతున్నారు. సహజ అందాలను దెబ్బతీసి పర్యాటకులు రాకుండా చేసిన పాపం ప్రభుత్వానిదే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది చాలదన్నట్లుగా బీచ్లోకి అడుగు పెట్టాలంటే అడుగడుగునా వసూళ్లకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరపడమే కాకుండా మట్టిని తీరం వెంబడి గుమ్మరించడం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. కాదేది వినాశనానికి అనర్హం అన్నట్లు తయారైంది భీమిలికి సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి. సమీపంలో లేఅవుట్లు పుట్టుకురావడం చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇంత జరుగుతున్న అధికారులు ఎలా చూస్తూ ఊరుకున్నారో అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి జగన్ నాలుగేళ్ల పాలనలో విద్యా ఉపాధి అవకాశాలు లేవు, మరోవైపు ఉద్యోగులకు జీతాలు అందని దౌర్భాగ్యం, అటు భూమాఫియా గంజాయి చలామణికి అడ్డే లేదు. అయితే ఇంత జరుగుతున్నా మరోసారి జగన్ పాలనను కోరుకునేవారు అరాచక శక్తులే అని భావించాలా, ఏపీ భవిష్యత్తు గురించి ఆలోచించేవారా, తెలుసుకోవాలంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారా? పాలకుడికి తన భవిష్యత్తు గురించి గుబులు పట్టుకుందా? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వ్యక్తులు కాదని తెలిసి వస్తుందా? వీడియో జర్నలిస్ట్ అపారాతో మూర్తి, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.